अरे लेव नी का पानीमुट ले पानीमुट लेका अरे गुटरा पानीमुट का సైడ్ అన్న अरे ఓకే 1 పెటిషన్ చెప్పండి భుజం పెట్టారు అట్లా అంటే ఎర్ర చూస్తే నీకు అన్నీ నువ్వు రావాలంటే రావు కొంచెం కూర్చొని రావున్నాయి సార్ కూర్చున్నాం నువ్వు కూర్చొని అది కనిపించట్లేదు చెప్పు అవసరం లేదు మాట్లాడతాడు ఏ విధంగా నన్ను అడ్డుకుంటున్నారు మన్న బీజేపీ రోజు టిఆర్ఎస్ ఎంత అన్యాయం ఆలోచించారు మనం గెలుస్తున్నాం అడుగు బలహీన వర్గాలు ప్రజలు మనల్ని డిస్టర్బ్ చేయడానికి అడుగు అడుగుకి పంపిస్తున్నారు అది పక్కన పెడతాం ఈరోజు నేను ఎందుకు ఇక్కడ మిత్రులతో కూర్చొని చెప్పులు కొట్టున్నానంటే అమెరికాలో అబ్రహాం లింకన్ ఈ చెప్పులు కొడుతూ చెప్పులు కొట్టే అబ్రహాం లింకన్ అమెరికా దేశానికి అధ్యక్షుడయ్యారు అది అమెరికా దేశ విలువ అమెరికాలో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి వేరే కానీ మన దేశంలో ఇప్పుడు నేను మునుగోడ అభ్యర్థిగా నిలబడ్డాను ఎక్కడికెళ్ళినా అన్నన బాబులు బహుజనులు ముఖ్యంగా బీసీ ఎస్సీ ఎస్టీ కేసీఆర్ గారు మీరు దళిత మాదిగని ముఖ్యమంత్రి చేస్తానన్న 8 సంవత్సరాల కింద చేశారా ఇప్పుడు మీరు ప్రధానమంత్రి అయ్యి కొడుకును ముఖ్యమంత్రి చేయాలని ఇవన్నీ డ్రామాలు వేలు కోట్లు వృధా చేస్తున్నారు మీరు అలాగే అన్ని పార్టీలు ఇప్పుడు ఇక్కడ 25,000 మంది బాధితులు ఉన్నారు అంబేద్కర్ ఆశయాలు నెరవేర్ను అదేంటి రాజ్యాధికారి కనుక వేరు పెట్టుకుంటే అప్పుడు నేనెందుకు వచ్చాను నాకు ఇతరులకి తేడా నేను పది పైసలు 20 పైసలు వారానికి సంపాదించు నెలకు రూపాయి సంపాదించి 6 సంవత్సరం నుంచి 16 ఎంత ఫెయిల్
నాకు మన కష్టాలు తెలుసు. బాబునాయుడు గారు బాధితుల్ని మా వల్ల డివైడ్ చేశారు. పాలిటిక్స్ కాదు, నేను కొంచెం చేయడానికి నేను ఎందుకు వచ్చాను అంటే మార్పు తీసుకురావడానికి. ఆర్థిక వేల మంది మాదికులు, 10,000 మంది మాదిగా పుట్టి మీ జీవితాన్ని నేను మార్చుకున్నాను. ఒక్కరు కూడా ఓట్ పెట్టిన ఓట్ ఎక్కడ, డిఎస్పీ అవ్వచ్చు, బిఎస్పీ అవ్వచ్చు, మనకు నార్త్ ఇండియన్ పార్టీ లోతు. మాదిగ మిత్రులారా, వాళ్ళ మిత్రులారా, మాదిగ నాయకులు ఎవరు ఈరోజు రోషయ్య గారు ఐఏఎస్ రిటైర్డ్ ప్రిన్సిపల్ శాఖ ప్రజాశాంతి పార్టీ వచ్చి, దానబాయి గారు మాల రిటైర్డ్ చీఫ్ సెక్రటరీ మన పార్టీలో చేరారు, గద్దరం మన పార్టీలో చేరారు, బీసీ నాయకులు మన పార్టీలో చేరారు. ఎందుకు? మన ద్వారే సామాజిక న్యాయం వస్తుంది. ఈ మాదిగ మిత్రులకు కేసీఆర్ ఏం చేయలేదు. కనీసం చదువుకోవడానికి చదువు కానీ, కట్టడానికి ఇల్లు కానీ, తినడానికి తిండి కానీ, కట్టుకోవడానికి బట్టలు కానీ, పెన్షన్లు కానీ ఏమైనా అందుతున్నాయా? మొత్తం మునుగోడంతా 7 మండలాలు, 100 గ్రామాలు తిరిగాను, 174 ఏమీ లేదు. ఏమైనా అంటే ఈ కొండాలు పంపించి నన్ను అటాక్ చేయడం. మీరు చూసారు ఇప్పుడు ఎందుకు డిస్టర్బ్ చేయడం? వాళ్ళని మేము డిస్టర్బ్ చేయలేదు కదా, బీజేపీ వాళ్ళని, కాంగ్రెస్ వాళ్ళని, టీఆర్ఎస్ వాళ్ళు మేము డిస్టర్బ్ చేయలేదు. మొన్న అయితే చండూరులో ఎన్నికల వల్ల రోడ్డు మీద నన్ను ఆపేశారు. ఒక్క పోలీసు లేడు కాపాడడానికి, చంపడానికి సిద్ధం, నేను ప్రాణం పెట్టడానికైనా సిద్ధం. అంబేద్కర్ ఆశయాలు నెరవేర్చుతున్నాం. దయచేసి 26 ఇండిపెండెంట్ అభ్యర్థులు ఏ విధంగా మనకు ఆలోచిస్తున్నారు. డిఎస్పీ బిఎస్పీ కూడా ఒక్క ఓటు చీలకుండా నన్ను ఎమ్మెల్యే చేయండి. మీరందరూ ఎమ్మెల్యేలు మంత్రులు నెక్స్ట్ ఇయర్ అవుతారు, మనకి న్యాయం జరుగుతుంది. అందుకని తప్పన ఒక దళితుడిగా మాట్లాడుతున్నాను. వీళ్ళ గ్రామాలు మన కొద్దు, మన ఓటు మనం వేసుకొని ఉంగరం కొద్దు, 15 సీరియల్ నెంబర్ వేసుకున్నాం, మనల్ని మనం బాగు చేసుకుందాం. 75 సంవత్సరాల తర్వాత ఈ మంచి అవకాశాన్ని మనం వినియోగం చేసుకున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.